యువతీ యువకుల జీవితాల్లో అత్యంత ముఖ్యమైనది వివాహం. ఊహలు వచ్చిన ప్రతి యువతీ యువకుడు కూడా వివాహం గురించి, కాబోయే భాగస్వామి గురించి అనేక కళలు కంటా ఉంటాడు. ఆ కళలు నిజమయ్యే రోజు అనేది వివాహంతో జరుగుతూ ఉంటుంది. వివాహం అనేది అత్యంత పురాతనమైనది, మన సమాజం కూడా అంగీకరించబడింది. వివాహ వ్యవస్థ, మన వివాహ వ్యవస్థ ఫారిన్ వెస్ట్రన్ కంట్రీస్, యూరోప్ కంట్రీస్లో ఉన్న వివాహ వ్యవస్థ కన్నా చాలా మన్నికైనది. ఇక్కడ మ్యారేజ్లో, మ్యారేజ్ అంటే నాట్ ఫార్ ఫ్యూ ఇయర్స్, అ ఫ్యూ డేస్, అ ఫ్యూ మంత్స్, దిస్ ఈజ్ ఫార్ 100 ఇయర్స్. అందుకని మన పెద్దలు ఏమంటారు, మ్యారేజ్ అనేది, వివాహం అనేది 100 ఏళ్ల బంధం అని అంటారు. మరి అంతటి ప్రాముఖ్యం ఉన్న వివాహానికి సన్నద్ధత కూడా అవసరం. ముఖ్యంగా యువతీ యువకుల సన్నద్ధత అనేది చాలా ముఖ్యం. ఏమిటంటే, మీరు డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఒక కారు కొనగలరు, కానీ వితౌట్ శిక్షణ అంటే ట్రైనింగ్ లేకుండా దాన్ని నడపగలరా? మోటార్ సైకిల్ కొనగలరు, కానీ దాన్ని నడపగలరా? కనీసం మీరు సైకిల్ కూడా నడపలేరు కదా. మరి అటువంటప్పుడు అత్యంత జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ వివాహాన్ని చేసుకునేటప్పుడు మీరు మానసికంగా సన్నద్ధత కావాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఆ సన్నద్ధత అనేది చాలా ముఖ్యం. పూర్వం రోజుల్లో అంటే, ఆ రోజుల్లో మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది, చుట్టరకాలు ఎక్కువగా ఉండేవి, తాతలు, బాబాయిలు, పిన్నులు, అత్తలు, మా మేనమామలు, వీళ్ళందరూ కూడా వధూవరులకి అవసరమైన నాలెడ్జ్ని తలో కొంత ఏదో ఒక రూపంలో అందించేవాడు. కానీ ఈరోజు కాలం మారిపోయింది, చాలా చాలా మారుతూ ఉంది. వ్యవస్థ అంతా ఇప్పుడు బంధుత్వాలు తగ్గిపోయినాయి, వ్యవస్థ అంతా చాలా స్పీడ్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు కుటుంబం అంటే ఏంటి? కుటుంబం అంటే భార్య, భర్త, పిల్ల లేక పిల్లవాడు, అంతే. అంతేగాని తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ అంతగా స్థానం ఉండలేదు. ఈ రిలేషన్స్ అనేది బాగా తగ్గిపోయినాయి. మరి ఒక కుటుంబంలో భాగంగా ఉన్న ఒక యువతి కావచ్చు, ఒక యువకుడు కావచ్చు, మరి వారు ఇప్పుడు ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసేటప్పుడు ఇంత ప్రముఖమైన దానికి కావాల్సింది ఏంటి? సామాజికమైన సరి అయిన సన్నద్ధత. సన్నద్ధత కావాలంటే దానికి ఏం కావాలి? దానికి కావాల్సింది ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అండ్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావాల్సింది. అంటే ఏంటి? వివాహానికి ముందు కౌన్సిలింగ్ కావాలి, ఎందుకంటే సన్నద్ధత కోసం. వివాహం తర్వాత దానికి కూడా అవసరాన్ని బట్టి వాళ్ళకి కొన్ని స్కిల్స్ అనేది మేము నేర్పుతూ ఉంటాం. మరి ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో మన మేము ఏం చెప్తాము, ఏం చెప్తామంటే, ముఖ్యంగా రిలేషన్షిప్ బిల్డింగ్. అంటే మీరు ఒక మ్యారేజ్లోకి ఎంటర్ అవుతున్నారు, ఒక విభిన్న వాతావరణంలో పెరిగిన యువతీ యువకులు, ఒక 20 సంవత్సరాల పాటు ఒక వాతావరణంలో పెరుగుతారు. వారి కుటుంబ పరిస్థితులు వేరు, వారి సామాజిక పరిస్థితులు వేరు, అనేక రకంగా ఒక రకం పెరుగుతారు. పెరిగి ఇంకొక అదే విధంగా విభిన్నమైన పరిస్థితుల్లో పెరిగిన యువతిని కానీ యువకుడు ఇద్దరు కలిసి వివాహం చేసుకునేటప్పుడు సహజంగా కొన్ని డిఫరెన్సెస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. మరి దానికోసం ఏం చేయాలి? నెక్స్ట్ వీళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? ఒక వీళ్ళు మ్యారేజ్ అవ్వగానే ఒక రిలేషన్లోకి ఎంటర్ అవుతారు. ఏంటో రిలేషను, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లోకి ఎంటర్ అవుతారు. నెక్స్ట్ కొన్ని కొత్త కొత్త రిలేషన్స్ క్రియేట్ అవుతాయి. అత్త, మామ, మరుదులు, నెక్స్ట్ తోడుకోడళ్ళు, ఇలా ఆడపడుచులు, ఇలా రిలేషన్స్ ఉంటాయి. మరి వాళ్ళతో సరైన సత్సంబంధాలను మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సక్రమమైన సెక్సువల్ రిలేషన్షిప్ కలిగి ఉండి నెక్స్ట్ వాళ్ళ వారసుల్ని, నెక్స్ట్ జనరేషన్ని ప్రొడ్యూస్ చేయాల్సిన దానికోసం అని చెప్పేసి సమాజం యాక్సెప్ట్ చేసిన విధానం ఈ వివాహంలో ఉండ మెయిన్ ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ప్రొడక్షన్. మరి దానిలో మనం ఏం చేయాలి? ఇక్కడ సెక్సువల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఈ సెక్స్ ఎడ్యుకేషన్లో మేమేం చెప్తామంటే ఎక్కువగా వాళ్ళకి హెల్తీ సెక్స్ అనేది చెప్తాము. నెక్స్ట్ వాళ్ళకి సెక్స్ గురించి ఉండ కొన్ని కొన్ని ఇంటర్నల్ ఫియర్స్ ఉంటాయి. ఆడవాళ్ళు కొన్ని ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు, యువతి యువకుల్లో ఉన్న వాటిని క్లియర్ చేస్తానే ట్రై చేస్తాము. నెక్స్ట్ ఎమోషన్స్ని ఫస్ట్ నైట్ నాడు ఎమోషన్స్ని ఎలా
కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఆనందకరంగా మొదటి కలయికని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేది స్కిల్స్ మేము చెప్తాము. అంతేకాక వారికి ఫస్ట్ ఎయిడ్ నాటి సహజంగా కొన్ని కొన్ని ఎక్కువ మందిలో ఎదురు చూసే కొన్ని ఫేస్ చేసే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవేంటంటే కొంతమంది ఎక్కువ మందిలో మగవాళ్ళలో అయితే శీఘ్ర స్ఖలనం ఉంటా ఉంటుంది, నెక్స్ట్ అంగము మెత్తబడిపోవడం ఉంటుంది, అంగం సరిగ్గా స్తంభించకపోవడం ఉండొచ్చు, లేదా పెనిస్ ఎరెక్టైల్ అయ్యేటప్పుడు అంటే ఆర్గాన్ మగవాళ్ళ ఆర్గాన్ స్తంభించేటప్పుడు సరైన విధంగా కొంత పెయిన్ఫుల్గా కూడా కొంతమందిలో ఉంటుంది, ఆడవాళ్ళు వచ్చేవాడికి ఫ్రిజిడిటీ ఉండొచ్చు, లేదా కొన్ని అంతర్గతంగా భయాలు ఉండొచ్చు. వీటన్నిటిని ఓవర్కమ్ చేసి ఎలా హ్యాపీగా ఇది వాటిని ఒక మెమరబుల్ డేగా చేసుకోవడానికి అవసరమైన మేము వాటికి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి కంట్రోల్ ఓన్ ఎమోషన్స్, పర్టికులర్గా ఏంటంటే ఈ యాంగ్జైటీని నెక్స్ట్ ఫియర్స్ని వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్తాము. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ మేనేజ్మెంట్ కూడా చెప్తాము వీళ్ళకి. అంతేకాకుండా పర్టికులర్గా వాల్యూస్, ఏ వాల్యూస్ అంటే ఇప్పుడు భార్యకి ఏ రకమైన వాల్యూ ఇవ్వాలి, భర్తకి ఏ రకంగా ఉండాలి, నెక్స్ట్ కొన్ని మోరల్స్ ఎలా ఉంటే దాంపత్య జీవితం హ్యాపీగా ఉంటుంది, ఎలా ఉంటే సంతోషంగా ఉండగలుగుతారు, నెక్స్ట్ మా అనుభవాల నుంచి తెలుసుకున్న సంఘటనలు వాళ్ళకి చెప్పి వాళ్ళ కొత్త కొంత ఎడ్యుకేషన్, పర్టికులర్గా ఇట్లా ఉంటేనే ఇట్లా ఉంటారని వారిలో కొంత థాట్ ప్రాసెస్ మోడిఫికేషన్. కొంతమందిలో ఏంటంటే వాల్యూస్ విషయంలో వచ్చేపాటికి ఏంటంటే వాళ్ళకి నా భార్య అనేది ఎలా ఉండాలి అని కొంత సహజంగా ఉంటుంది ఎవరికైనా, కానీ కొంతమంది ఆర్థడాక్స్ ఫీలింగ్లో ఉంటారు, భార్య అంటే చెప్పింది చేసి ఇంట్లో పడి ఉండాలి, ఇటువంటి కొన్ని ఆర్థడాక్స్ ఫీలింగ్స్ కొంతమందిలో ఇప్పటికీ చాలా మేము చూస్తూ ఉంటాం, చాలా మందిలో కూడా ఉండేవి. అటువంటిది వాటిని సరి చేసేసి అవసరాన్ని బట్టి కోఆపరేటివ్గా ఎలా వెళ్ళాలి, భార్యతో ఎలా డీల్ చేయాలి, ఎలా వారితో డీల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది బేస్, మీరు ఒక అందమైన బిల్డింగ్ కట్టబోయేటప్పుడు ఇది పునాది అన్నమాట. ఈ పునాది స్ట్రాంగ్గా ఉందనుకోండి, మీరు ఆ తర్వాత ఎంత చక్కటి అందమైన బిల్డింగ్ అయినా కట్టవచ్చు. మీరు అదే పునాది లేకపోతే మీరు ఎంతమైన అందమైన బిల్డింగ్ కట్టినా ఆటుపోట్లు ఎదురైనాయా లేకపోతే కష్టాలు ఎదురైనప్పుడు అటు ఫట్మాన పడిపోతూ ఉంటుంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా కొన్ని అవసరాలను బట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చెప్తూ ఉంటాము, అడ్జస్ట్మెంట్ మేనేజ్మెంట్ చెప్తాము. ప్రతి ఒక్కళ్ళకి పర్సనల్గా వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్, వీక్నెసెస్, వాళ్ళ యొక్క బలాలేంటి, బలహీనతలేంటి, వాళ్ళు వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలనేది కూడా చెప్తాము. అంతేకాక హనీమూన్ యొక్క ఇంపార్టెన్స్ పర్టికులర్ చెప్తాం. హనీమూన్ ఏంటి, అది అవసరమా, అవసరం లేదా, అవసరమైతే ఎలా, ఏంటి అది, వాళ్ళ యొక్క సైకలాజికల్ కండిషన్, ఫైనాన్షియల్ కండిషన్ బట్టి కూడా అవసరమైన వాళ్ళకి సజెషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఎక్కువగా ఉండే అంశం. మరి నెక్స్ట్ వివాహం తర్వాత కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే అక్కడ ఏంటి కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి అరౌజ్ అవుతూ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మేము నేర్పుతాము, ఎలా డీల్ చేయాలి, ఎలా అరైజ్ అయినాయి, వాటిని ఎలా డీల్ చేయాలనేది చెప్తాము. నెక్స్ట్ వాళ్ళలో కొన్ని అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో కొన్ని స్కిల్స్ నేర్పుతాము, నేర్పి కొంత వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము, అవి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసేటప్పటికి ఎలా వస్తుందో తెలియదు కదా. అందుకని ఆ ప్రాక్టికల్గా ఇంకేమైనా ఇబ్బందులు వచ్చినట్టయితే లేదా వారు సరైన విధంగా డీల్ చేయకపోయినట్టయితే వాటిని డీల్ చేసే విధంగా వారికి ఇది చేసి వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత పోస్ట్ మ్యారిటల్ కౌన్సిల్లో ఎక్కువగా మేము చేసేది ఏంటంటే వాళ్ళకి అన్ని విధాల వాళ్ళు ప్రశాంతంగా చక్కటి భవిష్యత్తును లీడ్ చేసే, ఫ్యామిలీ లైఫ్ను లీడ్ చేసే విధంగా వారికి అవసరమైన కోఆపరేషన్ ఇద్దరికీ సరైన విధంగా గైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అయినా పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ అయినా ఇప్పుడు ఎవరు చేస్తారండి, ఎవరు చేస్తారంటే ఎక్కువగా ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, ఈ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ అయినా సరే సైకాలజీలో పీజీ కలిగి ఉండి నెక్స్ట్ పీజీ డిప్లొమాలు చేసి అనుభవజ్ఞులైన సైకాలజిస్టులు చేస్తారు. అనుభవజ్ఞులైన సోషల్ వర్కర్స్, ఇంకా కొంతమంది పీజీ డిప్లొమా అయిన ఇతర డిగ్రీలు చేసి పీజీ డిప్లొమా అయిన గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు, కానీ ఎక్కువగా సైకాలజిస్టులు అంటే మనస్తత్వ నిపుణులు, దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ డీలింగ్ విత్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వితౌట్ మెడిసిన్స్, కౌన్సిలింగ్ ద్వారా గైడెన్స్ ద్వారా వాళ్ళు చేయగలిగే కెపాసిటీ వారిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది అనుభవజ్ఞులైన ఎక్కువ మంది తెల్లారులేస్తే ఎక్కువ మంది వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ ప్రొఫెషనల్ ఇచ్చే డీల్ చేసి ఉంటారు, కాబట్టి అటువంటి వాళ్ళు దీన్ని చక్కగా చేయగలరు. ఇది మీకు చాలా ఉపయోగకరం.
ప్రతి ఒక్క పెళ్లి కాని యువతి యువకుడు దీన్ని చక్కగా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని మంచిగా ఆనందంగా అద్భుతంగా ఉండేటట్టు చూసుకోవాల్సిన అవసరం అవకాశం కూడా దీని ద్వారా కలుగుతుంది. ఈ పోర్నోగ్రఫీ అలవాటు ఉన్న వాళ్ళు ఫస్ట్ నైట్లో ఎక్కువగా ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇబ్బంది పడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మ్యారీడ్ అయిన వాళ్ళు ఈ పోర్నోగ్రఫీకి అలవాటు పడిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే అన్రియల్ సెక్స్కి వాళ్ళని ఫోర్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఉపయోగపడికి దాంతో కొన్ని గొడవలు అవుతూ ఉంటాయి, ఇబ్బందులు అవుతూ ఉంటాయి, రిలేషన్షిప్లు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. పోర్నోగ్రఫీ వలన సోషల్ రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ చాలా మటుకి ఇబ్బంది పడతాయి. పోర్నోగ్రఫీ ఎక్కువగా మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. మరి వాళ్ళలో ఎటువంటి ఇంపాక్ట్స్ కలుగుతూ ఉంటాయి? ఆడవాళ్ళు చూసినప్పుడు వాళ్ళలో కూడా కొన్ని కొన్ని తీరా వాస్తవానికి వచ్చేపాటికి డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల వాళ్ళ యొక్క లైఫ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది.